Question number 4042 is postponed. Question number 3976, Minister for Water Resources. Adhyaksha, vyavasayam kosam saagunitini samkuchukodaniki chala kalam kritam SRBC mariyu itra kalavalu nirminchatamaindi. Aithe ee kalava debbatinna sthitilo ledu. Kalavala karyacharana mariyu nirvahana mariyu neeru chettu karyakramam kinda ఏవేని ముళ్ళపొదలు మరియు ఇతర ఆటంకాలను క్రమం తప్పకుండా తొలగించడం అవుతున్నది. రెండవ ప్రశ్న సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మూడవ ప్రశ్న సమాధానం, లేదండి, నీరు చెట్టు కార్యక్రమం మరియు సాధారణ కార్యాచరణ మరియు నిర్వహణ ఓఎండం కింద క్రమం తప్పకుండా పంపిణీ కాలువలను నిర్వహించడం అవుతుంది. బీసీ జనార్దన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపుగా ఎస్ఆర్బిసి కాల్వలు 1985లో నిర్మించడం జరిగింది అధ్యక్ష. అప్పుడు మొదలుపెట్టి ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు, ఈ యొక్క ఎస్ఆర్బిసి కాల్వ నియోజకవర్గంలో దాదాపుగా 150,000 ఎకరాల వరకు కాల్వలు ఉన్నాయి అధ్యక్ష. వారి వలన ఆయకట్టు ప్రాంతం అంతా 150,000 ఎకరాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా కాలం కింద నిర్వహించిన తర్వాత మెయింటెనెన్స్, గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ లేక 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఎవరు పట్టించుకునే పాపాన పోలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నీరు రైతులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఎకరాకు నీరుని ఇవ్వాలి, ఈ యొక్క ప్రభుత్వం ఆ రైతుల పట్ల పక్షపాతం చూపిస్తూ ఉంది కాబట్టి రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో నీరు చెట్టు కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు భూగర్భ జలాలు పెరగడమే కాకుండా ఎక్కడెక్కడ వచ్చినట్టు ప్రతి నీటి చుక్కను కూడా వృధా కాకుండా ప్రతి ఒక్క చెరువులో కుంటలలో ఆపడం జరుగుతూ ఉంది అచ్చ. అదే సమయంలో మేము అడిగేది ఏంటంటే ఈ యొక్క ఎస్ఆర్బిసికి 1985లో మొదలుపెట్టి తర్వాత కొద్ది రోజులకు కంప్లీట్ అయిన తర్వాత చాలా చోట్ల ఉన్నటువంటి పిల్ల కాలువలన్నీ కూడా పాడైపోయినాయి అధ్యక్ష. రైతుకేమో నీరు అక్కడ కన్ను ముందర పోతూ ఉంటుంది, రైతుకేమో ఆ కాలువ బాగలేకపోవడం వలన ఆ యొక్క ప్రాంతం తడుపుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా నీరు వృధాతో పాటు కొన్ని చోట్ల పంటలు కూడా వెండిపోతున్నాయి అధ్యక్ష. ఎందుకంటే దానికి ముఖ్యంగా లస్కర్లు కూడా చాలా మంది తక్కువ ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఎక్కడైనా పోయిన పంట కాలువలు దెబ్బతిన్న విషయాన్ని అధికారులకు చెప్పడం కానీ అదేవిధంగా ఎక్కడైనా ఈ ఇంజనీర్లు కూడా ఆ పంట కాలువల మడి నడిచి తిరుగు తగిన వాస్తవాలు తెలుస్తాయి అధ్యక్ష. చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ లేకుండా అంతకుముందు గతంలో స్టాఫ్ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క అనేకమైనటువంటివి కాలువలు దిగిపోవడం వల్ల ఇబ్బందులు పడతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మొన్న నీరు చెట్టు కింద దాదాపుగా నా నియోజకవర్గంలో 4.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కేవలం 2 కోట్ల రూపాయలు కూడా పనులు జరగలేదు అధ్యక్ష. ఎందుకంటే ఏది కూడా ఆ ఈ యొక్క టెక్నికల్గా ఇచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క గ్రావెల్ కానీ అక్కడ చిన్న చిన్న పిట్లుగా చేసి అక్కడ తోలడం వల్ల ఎవరు కూడా ఏజెన్సీలు ముందుకు రావడం లేదు అధ్యక్ష. మేము కోరేది ఏంటంటే ఏదైనా ఒక కాంట్రాక్టర్కు, పెద్ద కాంట్రాక్టర్కు ఈ యొక్క బాధ్యతలను ఉప్పజెప్తే వారు తీసుకొని దానివల్ల చేయడానికి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క చిన్న పనులు విడగొట్టడం వల్ల ఈ కాంక్రీట్ పనులు కానీ ఈ సిమెంట్ పనులు చేయాలంటే 9 లక్షలకో 10 లక్షలకో అతనికి నష్టాలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో బిల్లు అనేటువంటి ఇబ్బందుల్లో పెట్టుకొని చాలా మంది రాకుండా డబ్బులు కూడా వృధా అవుతున్నాయని చెప్పి మన ఐఏబి మీటింగ్లో కూడా నేను ఈ విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మాకు ఎస్ఆర్బిసి కాలువలు బనిగానపల్లె పట్టణానికి దగ్గరలో కాలువ పోతా ఉంది అధ్యక్ష. గతంలో కూడా 2 సార్లు బీచ్ పడము, ఒకసారి మంత్రి గారు కూడా వచ్చి అక్కడ చూసి ఒక రోజంతా అక్కడే ఉండి అక్కడ దాన్ని పూడిపీయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు ఈ విషయాన్ని తీసుకొస్తున్నా అంటే అక్కడ ఎస్కేప్ ఛానల్ పెట్టమని చెప్పి చాలాసార్లు కూడా ఈ యొక్క ఎస్ఆర్బిసి మీద అడుగుతూ ఉన్నాము. ఇప్పటికి కూడా ప్రతిపాదనలు కూడా వెళ్ళాయి, మా యొక్క ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికి పంపించారు. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ కూడా ఇప్పుడు కొత్తగా దాదాపుగా 20,000 క్యూసెక్ల నీళ్లను తీసుకెళ్లాలని చెప్పి బనిగానపల్లె పట్టణానికి దగ్గరలోనే ఉంది అధ్యక్ష. దాన్ని కూడా ఎస్కేప్ ఛానల్ పెట్టకపోతే ఎక్కడైనా ప్రభుత్వం రేపొద్దున నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వాటిని కూడా చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా గొల్లలేరు డ్రైన్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క నియోజకవర్గానికి వచ్చినప్పుడు సీఎం అస్యూరెన్స్లో వాటిని నిర్మించమని చెప్పడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా అది ప్రభుత్వం దగ్గర ఫైల్ పెండింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ దాదాపుగా 1500 నుంచి 2000 ఎకరాలకు ఆ గొల్లలేరు డ్రైన్ వేస్తే ఆ ప్రాంతం నీరంతా కూడా వేస్ట్ కాకుండా పోయి ఈ రైతులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. వీటన్నిటికీ కూడా ఖర్చుల రూపంలో ముఖ్యంగా అధ్యక్ష చాలా మీటింగులలో కూడా నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే రైతుల దగ్గర మనం నీటి పన్నులు వసూలు చేసుకొని ఆ పన్ను ద్వారా మా కాలువలు మేమే చేసుకోవడానికి చాలా ఏర్పాట్లు చేసుకోవచ్చు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నారు మంత్రివర్యులను, ఈ యొక్క నీరు సమృద్ధిగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ యొక్క పొలాలకు అన్నిటికీ కూడా ప్రతి ఒక్క రైతుకు పొలానికి నీళ్ళు ఇస్తా ఉన్నాము. కాబట్టి ఆ నీటి పనులు కూడా వసూలు చేసి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ కాలువలు మేమే చేసుకోవడానికి కల్పించవాలని చెప్పి మీరు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ప్రభాకర్ చౌదరి గారు. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఈ నీటిపారుదల సౌకర్యాల పట్ల, ముఖ్యంగా మా అనంతపురం జిల్లా అనావృష్టి పట్ల అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యల్ని అనేక సందర్భాల్లో గుర్తించి వివిధ రకాలుగా ఈ నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి ప్రయత్నం చేయడం, అందులో భాగంగా అనేక దశాబ్దాలుగా మాకు ఒక HLC హైలెవల్ కెనాల్ ఉంది అధ్యక్ష, అనంతపురం నడిబొడ్డున. ఇటీవల గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల్లో అధిక వర్షాలు రావడం వల్ల గండిపడి నగరంలోకే నీళ్ళుపోయేటువంటి ప్రమాదం సంభవిస్తే ఆ రోజు అత్యంత అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా మరమ్మతులు చేయగలిగారు అధ్యక్ష. ఇది మాకు కూడా ఈ హైలెవల్ కెనాల్కి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకున్న మూలాన ఈ మరమ్మతులకి నిధులు కేటాయించడం, లైనింగ్ కార్యక్రమాలంతా కూడా జరుగుతుంది అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష, దీంట్లో ఒక చిన్న ఇబ్బంది ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పరిగెత్తే నీటిని నిలబెడదాం, నిలబడే నీటిని పరిగెత్తే నీటిని నడిపిద్దాం, నడిచే నీటిని నిలబెడదాం అనేటువంటి శక్తితో ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు చేస్తున్న అధ్యక్ష. ఇంకుడు గుంతలు కావచ్చు, అదేవిధంగా ఫామ్ పాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకున్న అధ్యక్ష. మాది అనావృష్టి జిల్లా. ఈ కాంక్రీట్ బెడ్డింగ్ పనులు జరుగుతూ ఉంటే అనేక గ్రామాల్లో భూగర్భ జలాలు ఇంకిపోతాయి బోర్లలో. కాబట్టి లైనింగ్, కాంక్రీట్ లైనింగ్ మాత్రం చేయండి, భూగర్భ జలాలు ఇంకిపోకుండా కాంక్రీట్ బెడ్డింగ్ పనులు మాత్రం మీరు మినహాయిస్తే బాగుంటుందని చెప్పి ప్రత్యేకంగా రైతు సంఘాల నుంచి, వివిధ పక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి అధ్యక్ష. మనకి ప్రభుత్వానికి మరి నిధులు అదేవిధంగా వ్యయం అయ్యే దాంట్లో కూడా కొంత మనకు ఆదా చేకూర్చడానికి వీలవుతుంది, అదేవిధంగా రైతులను ఆదుకోవడానికి వీలుతుంది. మీ ద్వారా మంత్రి గారిని మరి లైనింగ్ పనులు చేపడుతూ ఆ కాంక్రీట్ బెడ్డింగ్ పనులు మాత్రం దయచేసి నిలుపుదల చేస్తే రైతుల్లో మనం ఆనందాన్ని, అదేవిధంగా అత్యంత మనటువంటి ఈ ప్రమాదం నుంచి మనం వాళ్ళని గట్టెక్కడానికి దోహదపడే రీతిలో మనం ప్రభుత్వం దోహపడినటువంటి, కాబట్టి దయచేసి దీని మీద చర్యలు మంత్రి గారు అభ్యర్థిస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, జనార్దన్ రెడ్డి గారు చెప్పిన విధంగా SRBC కెనాల్లో దగ్గర దగ్గర 153,936 ఎకరాలు ఆయకట్టు సాగవుతుంది అధ్యక్ష. 1500 క్యూసెక్ల వరకు నీరు వెళ్తూ ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి అవుకు రిజర్వాయర్ కానివ్వండి, అదేవిధంగా మైలవరం రిజర్వాయర్, గండికోట, పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లు కూడా నీళ్ళు వెళ్తాయి అధ్యక్ష. అదేవిధంగా GNSS ఏదైతే కెనాల్, అవు కెనాల్ అవన్నీ కూడా నిర్మాణాలు అవన్నీ కూడా పూర్తి వచ్చినాయి. 2వ వారంలో ఆ నీటి విడుదల కూడా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు జనార్దన్ రెడ్డి గారు చెప్పిన ఈ మైనర్లో ఏదైతే కింద స్థాయిలో నీరు వెళ్లాల్సిన దాని మీద యాజ్ పర్ డిజైన్స్ తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి అష్యూరెన్స్ ఏదైతే గొల్లలేరు డ్రైన్ ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్గా పనులు ప్రారంభించి ఈ సీజన్లోనే ఆ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా ఎస్కేప్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకసారి ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఆ ప్రాంతానికి పంపించి పూర్తి స్థాయిలో ఏదైతే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు ఆ ప్రాంతంలో కూడా అక్కడ ఇబ్బంది వస్తే కూడా ఇమ్మీడియట్గా అందరం కూడా 2 రోజులు కాలం మీదే ఉండి రైతాంగాన్ని చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినవన్నీ కూడా పరిగణలో తీసుకొని పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లా గౌరవ సభ్యులు ప్రభాకర్ చౌదరి గారు చెప్పినవి కూడా ఏదైతే టెక్నికల్ డిజైన్స్ ప్రకారం అవన్నీ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా గౌరవ సభ్యులు చెప్పింది కూడా మళ్ళీ ఒకసారి పరిగణలో తీసుకుంటా ఉన్నాం.